Hello, all. Let us discuss uh, IBPS RRB clerk prelims uh, test number 50, arithmetic explanation, question number 41. So, these questions are based on approximations and look at here 169% of 9901 nine into 449 divided by 8101 equals six question mark. So, this can be written as 170% of 900 and into 450 divided by 8100. So,

లిటిల్ బిట్ ఎక్కువే ఉంది అండ్ ఇక్కడ అండర్ రూట్ వన్ సిక్స్టీ సిక్స్టీన్ తీసుకున్నాం కానీ ఇక్కడ వన్ సెవెంటీ ఎక్కువే రాశాం కానీ ఇక్కడ ఒక ఇక్కడ తగ్గించాము ఇక్కడ పెంచాము కాబట్టి సరిపోయింది అంటే ఓవరాల్గా కొంచెం పెంచాము మరి ఎక్కువగా ఉన్న ఆన్సర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలన్నమాట సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ త్రీ సో వన్ టూ డబల్ త్రీ మైనస్ ఫోర్ ఫోర్ డబల్ త్రీ అంటే ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్లో నుంచి థర్టీ ఫోర్ తీసి ఎంత వస్తుందంటే సెవెన్ సిక్స్టీ సిక్స్ వస్తుంది సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ ఫోర్ ఫోర్ నైంటీ ఫైవ్ అని తీసుకోవచ్చు కదా సో ఫోర్ నైంటీ ఫైవ్ బై ఫైవ్ ఇంటూ త్రీ దట్ ఈస్ ఈక్వల్స్ త్రీ నాట్ ఫైవ్ మైనస్ ఎక్స్ సో ఇట్ విల్ బి ఫైవ్ నైన్టీ నైన్ టైమ్స్ ఫైవ్ నైన్ టైమ్స్ నైంటీ నైన్ ఇంటూ త్రీ అంటే ఎంత టూ నైంటీ సెవెన్ ఇక్కడ మనకి ఎక్స్ కావాలంటే త్రీ నాట్ ఫైవ్ కి టూ నైన్టీ సెవెన్ కి డిఫరెన్స్ ఎంత ఉంది ఎయిట్ ఉంది ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్సర్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో దిస్ కెన్ బిరెటర్ ఎయిట్ ఫిఫ్టీ 850 into 65 by 64 by 16 so 16 ones are 16 fours are 850 into 4 and a so 1700 multi double j's 10 to 3400. third option final answer next 46 so here we have a, a graph and tabular form and based on that so we have some questions here look at 46th equation so the graph is about a number of workers in different mills mills are p q r s t and uh, పి మిల్ లో మేల్ ఫీమేల్ రేషియా ఇచ్చారనమాట సో పి మిలో ఎంత ఎంత మంది వర్క్ చేస్తున్నారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మేల్ ఫీమేల్ టూ త్రీ అంటే మొత్తం ఫైవ్ పార్ట్స్ వన్ సెవెంటీ ఫైవ్ అలానే క్యూ మొత్తంలో ఎయిట్ పార్ట్స్ టూ హండ్రెడ్ ఆర్ మొత్తంలో ఫిఫ్టీన్ పార్ట్స్ వన్ ఫిఫ్టీ అలా ఈక్వల్ చేసుకోవాలి రైట్ లుక్ ఇట్స్ ఫార్టీ సిక్స్ క్వశ్చన్ వాట్ ఇస్ రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ఫీమేల్ వర్కర్స్ ఇన్ ఫీమేల్ వర్కర్స్ ఇన్ మిల్స్ పి అండ్ క్యూ రెస్పెక్టివ్లీ సో ఫీమేల్ వర్కర్స్ కి రేషియో కావాలి ఎక్కడ మిల్స్ పి అండ్ క్యూ లో సో మిల్స్ మొత్తం ఇక్కడ పిలో మొత్తం ఎన్ని పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఈ ఫైవ్ పార్ట్స్ ఎవరికి అవుతారంటే వన్ సెవెంటీ ఫైవ్ ఈ ఫైవ్ పార్ట్స్ ఈజ్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక్కొక్క పార్ట్ అవుతుందంటే ఈచ్ పార్ట్ విల్ బి థర్టీ ఫైవ్ ఈచ్ పార్ట్ విల్ బి థర్టీ ఫైవ్ అలానే క్యూలో మొత్తం ఎంతమంది ఉన్నారు ఎయిట్ పార్ట్స్ ఎయిట్ పార్ట్స్ ఎవరికి అవుతారు టూ హండ్రెడ్ ఎయిట్ పార్ట్స్ టూ హండ్రెడ్ అయితే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతారు ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనకి ఏం కావాలంటే సో నా వాట్ వీ రిక్వైర్ ఈజ్ రేషియో ఫర్ పి అండ్ క్యూ ఫర్ ఫీమేల్స్ ఓకే సో త్రీ ఇంటూ థర్టీ ఫైవ్ అండ్ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ త్రీ ఇంటూ థర్టీ ఫైవ్ అండ్ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫైవ్ రెండు క్యాన్సల్ అయినా మళ్ళీ క్యూలో ట్వంటీ ఫైవ్ ఉంది గమనించారా అంటే సో క్యూలో ట్వంటీ ఫైవ్ మల్టిపుల్ ఉండాలి ఎక్కడ ఉన్నారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ మల్టిపుల్ సో ఫస్ట్ ఆప్షన్ లేరు సెకండ్ ఆప్షన్ లేరు థర్డ్ ఆప్షన్ లేరు ఫోర్త్ ఆప్షన్లో ఉన్నారు చూడండి క్యూలో ట్వంటీ ఫైవ్ మల్టిపుల్ రైట్ సో ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ సెవెన్ వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ రెస్పెక్టివ్ రేషియో బిటివీ మేల్ వర్కర్స్ అండ్ ఫీమేల్ వర్కర్స్ మేల్ వర్కర్స్ అండ్ ఫీమేల్ వర్కర్స్ ఇన్ మిల్స్ పి అండ్ క్యూ టుగెదర్ సో రేషియో కావాలంటే మేల్ వర్కర్స్ కి ఫీమేల్ వర్కర్స్ కి పి అండ్ క్యూ ఇందాక డిస్కస్ చేసాం పిలో మొత్తం వన్ పార్ట్ ఎవరికి కూడా వస్తుంది థర్టీ ఫైవ్ క్యూలో అయితే ట్వంటీ ఫైవ్ అనమాట సో మేల్ కి ఫీమేల్ కి పీ క్యూ రేషియో కావాలంటే సో ఇక్కడ ఎంతమంది మేల్స్ ఉన్నారు పిలో టూ ఇంటూ థర్టీ ఫైవ్ ఈ సెవెంటీ అండ్ త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఈజ్ సెవెంటీ ఫైవ్ మొత్తం మేల్స్ ఎంతమంది అవుతారంటే వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ ఈజ్ టూ ఫీమేల్స్ రేషన్ చూద్దాం ఒకసారి త్రీ ఇంటూ థర్టీ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ సో మొత్తం ఎంత అవుతుందంటే టూ థర్టీ అవుతుంది సో డబల్ చేస్తే ఏమవుతుందంటే ఫైవ్ తో క్యాన్సిల్ చేయాలనుకోవద్దు డబల్ చేస్తే టూ నైన్టీ ఇస్ టు ఫోర్ సిక్స్టీ అవుతుంది సో దాట్ విల్ బి ట్వంటీ నైన్ ఇస్ టు ఫార్టీ సిక్స్ అవుతుంది ట్వంటీ నైన్ ఇస్ టు ఫార్టీ సిక్స్ ఎక్కడ ఉంది ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీ ఎయిట్ వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ మేల్ వర్కర్స్ ఇన్ మిల్స్ పిఆర్టీ అండ్ పిఆర్టీ టుగెదర్ పిఆర్టీ సో పిలో ఒక పార్ట్ ఎంత అంటే థర్టీ ఫైవ్ ఉందాక చూసాం ఆర్ లో ఒక పార్ట్ ఎంత అంటే సో మొత్తం ఫిఫ్టీన్ పార్ట్స్ వన్ ఫిఫ్టీ అయితే ఒక పార్ట్ ఎంత టెన్ అవుతుంది అండ్ టీలో మొత్తం ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ ఎవరికి ఇక్కలవుతారు హండ్రెడ్కి కులతో సో ఒక పార్ట్ ఎంత అవుతుందంటే ట్వంటీ మనకి మేల్స్ కావాలి టూ ఇంటూ మేల్స్ కావాలి టూ ఇంటూ థర్టీ ఫైవ్ ఈజ్ సెవెంటీ సెవెన్ ఇంటూ టెన్ ఈ సెవెన్ ఇంటూ టెన్ ఈజ్ సెవెంటీ అండ్ టూ ఇంటూ ట్వంటీ ఈజ్ ఫార్టీ సో సెవెన్ సో సెవెంటీ సెవెంటీ ఫార్టీ అంటే వన్ ఫార్టీ ప్లస్ ఫార్టీ దట్ ఈస్ వన్ ఎయిటీ ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ నైన్ ఫోర్టీ నైన్త్ క్వశ్చన్ so the question kinds of uh, question followed by information three statements you have to study the question along with the information given in the statements so these are data sufficiency questions uh, sufficiency questions right uh, what is kavita uh వాట్ ఈస్ కవితాస్ డాక్టర్ రోమాలియాస్ ప్రజెంట్ ఏజ్ సో కవిత వాళ్ళ డాక్టర్ రోమా రొమిలాస్ అంట రొమిలాస్ ఏజ్ కావాలి మనకి రైట్ లుకెట్ స్టేట్మెంట్ వన్ కవితాస్ ఏజ్ ఫైవ్ ఇయర్స్ వాస్ ఫైవ్ టైమ్స్ రోమిలాస్ ఏజ్ అట్ దాట్ టైం రైట్ ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఏమొస్తుందంటే కవితాకి వాళ్ళ వాళ్ళ డాటర్కి ఏజ్ డిఫరెన్స్ వస్తుంది దాని నుంచి మనకి రోమిలాస్ ప్రెసెంటేజ్ వస్తుందా రాదు అండ్ లుకెట్ సెకండ్ స్టేట్మెంట్ సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ కవిత అండ్ డాటర్ అండ్ హర్ డాటర్ ఈస్ ఫార్టీ సిక్స్ కవితకి వాళ్ళ డాటర్ కి ఏజ్ సమ్ చేస్తే ఎంత అంటే ఫార్టీ సిక్స్ అంట అంటే దీని నుంచి కూడా సెకండ్ స్టేట్మెంట్ నుంచి కూడా కవితా ఏజ్ కానీ వాళ్ళ డాటర్ రోమిలాస్ ఏజ్ గానీ మనకు రాదు ఇద్దరికి కలిపి ఫార్టీ సిక్స్ అంటున్నారు సో ఫస్ట్ నుంచి రాదు సెకండ్ నుంచి రాదు రైట్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే రోమిలా ఏజ్ ఇస్ వన్ ఫిఫ్త్ ఆఫ్ హర్ ఫదర్స్ ఏజ్ సో ఫాదర్స్ ఏజ్ మనకు తెలుసా తెలియదు కాబట్టి సో థర్డ్ స్టేట్మెంట్ నుంచి కూడా ఆన్సర్ రాదు మరి ఎవరన్నా ఏ రెండింటినీ కలిపితే ఆన్సర్ వస్తుందని చూద్దాం ఒకసారి సో వన్ అండ్ టూ చూస్తే ఇక్కడ వీళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ వీళ్ళిద్దరి ఏజ్ సమ్ ఉంది అంటే మనకు కావాల్సిన కవిత ప్రెసెంట్ తెలుసుకోవచ్చు కదా రైట్ అంటే సమ్ ఇక్కడ సమ్ ముందు ఇక్కడ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ రెండింటి నుంచి ఆన్సర్ వస్తుంది సో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ టూ అండ్ త్రీ నుంచి రాదు ఎందుకంటే సో ఇక్కడ కవిత కవిత డాట్ కవిత అండ్ హర్ డాటర్ థర్డ్ స్టేట్మెంట్ లోనేమో ఫాదర్ అన్నారు కాబట్టి సో వాళ్ళ ముగ్గురు నుంచి ఆన్సర్ రాదు కదా నెక్స్ట్ ఆల్ వన్ అండ్ త్రీ కూడా సరిపోదు ఓన్లీ వన్ కూడా సరిపోదు రైట్ ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ what is the area of the equilateral triangle area of equilateral triangle is root 3 by 4 a square right the perimeter of the triangle first statement to so the perimeter of triangle is 3/4 the perimeter of the square having side equal to the సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఏమంటున్నారు అంటే రెండు ఈక్వల్ అంటే ఎవరు ట్రయాంగిల్ ది స్క్వేర్ ది సైడ్స్ ఈక్వల్ ఏ పెరమీటర్ ఈక్వల్ అని చెప్తున్నారు దాని నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు రైట్ హైట్ ఆఫ్ ద ట్రాయాంగిల్స్ వై సెంటీమీటర్స్ అంటే హైట్ చెప్తున్నారు హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ వై సెంటీమీటర్స్ అన్నారు హైట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా బికాస్ ఏరియా ఆఫ్ రిక్యులేటర్ ట్రయల్స్ రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ సో హైట్ అంటే రూట్ త్రీ బై టూ ఏ అవుతుంది సో దాని నుంచి ఏ వాల్యూ వస్తుంది కాబట్టి వీ కెన్ ఫైన్ అవుట్ ఆన్సర్ అండ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద ట్రాయాంగిల్స్ హాఫ్ ద సైడ్ ఆఫ్ ద హావింగ్ ఏరియా ఆఫ్ ఎక్స్ సెంటీమీటర్స్ దీని నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి సో ఆన్సర్ Only two, are in the second option, final answer. Next, 51. Question number 56. Anya sold an article at a discount of 25%, thereby earning a profit of 20% on the article. If the difference between the discount given and the profit earned is rupees 15, what was the market price of the article? So, 25% discount, 20% profit, each and a, so that 120% uh, of cost price is equal to 75% of market price, so that we can find out 100% of market price. That will be 15, 5 times, 15, 8 times.

21s are 28s fifteen are that is 120. So fifth option, final answer. Next so 57. Average weight of 12 students in a class is 30 kgs. Two, two boys leave the class and two boys whose average weight is 25 kgs join the class. If the new average, if the new average uh, of the class is 35 by 6 kgs, what is the average of two boys who left the class? So ఇద్దరు బాయ్స్ వెళ్లారంటే ఇద్దరు బాయ్స్ లోపలికి వచ్చారు లో కొత్తగా లోపలికి వచ్చిన వాళ్ళ యావరేజ్ ఏంటంట ట్వంటీ ఫైవ్ కేజెస్ అంట కొత్తగా లోపలకి వచ్చిన వాళ్ళ యావరేజ్ ట్వంటీ ఫైవ్ కేజెస్ అంట అయితే వాళ్ళు రావడం వల్ల ఇప్పుడు యావరేజ్ ఏమైంది థర్టీ ఫైవ్ బై సిక్స్ కేజెస్ అయింది అనమాట అంటే యావరేజ్ ఇంతకు ముందు దానికన్నా ఇంక్రీజ్ అయింది అంటే సో ఇప్పుడు బయటకు వెళ్ళారు చూసారా వాళ్ళ యావరేజ్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ కేజెస్ కన్నా తక్కువే కదా ఉండాలి సో బయటికి వెళ్ళిన వాళ్ళ యావరేజ్ ట్వంటీ ఫైవ్ కేజెస్ కన్నా తక్కువ ఉండాలి ఎంత తక్కువ ఉంది సో ఫైవ్ సిక్స్ తక్కువ ఉంది ఎంత మందికి ట్వెల్వ్ కి సో వాళ్ళ యావరేజ్ కావాలి కాబట్టి బై టూ సో ఇట్ ఈస్ అంటే అవుతుంది సో దట్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ సుమి అండ్ అండ్ రాజు సేవ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ మంత్లీ సాలరీ ద అమౌంట్ సేవ్డ్ బై సుమి ఇస్ సుమిట్ సేవ్డ్ బై రాజు ద సమ్ ఆఫ్ దర్ మంత్లీరీ సిక్స్ థౌసండ్ హౌ మచ్ డిడ్ సుమి సేవ్ సో అలా సేవింగ్స్ ఇచ్చారు అండ్ సుమి రాజుకి ఇద్దరికి సేవింగ్స్ రేషియో ఇచ్చారు ఎంత ఇచ్చారంటే త్రీ సెవెన్ అంటే సుమి త్రీ పార్ట్ సేవ్ చేస్తే రాజు సెవెన్ పార్ట్స్ సేవ్ చేస్తాడంట మరి సుమి ఇక్కడ త్రీ పార్ట్స్ సేవ్ చేస్తే సో దట్ విల్ బి వన్ పార్ట్ త్రీ అయితే ఇక్కడ ఫైవ్ పార్ట్స్ మొత్తం ఎంత వస్తుంది ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ వన్ పార్ట్ సెవెన్ అయితే మొత్తం ఎంత ట్వంటీ వన్ అంటే టోటల్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే త్రీ త్రీ రూపీస్ సేవ్ చేస్తున్నాడు టోటల్ ట్వంటీ వన్ అయితే సెవెన్ సెవెన్ రూపీస్ సేవ్ చేస్తున్నాడన ఓకే నెక్స్ట్ సమ్ ఆఫ్ దర్ సాలరీస్ థర్టీ సిక్స్ థౌసండ్ సో ఇద్దరు సమ్ ఎంత ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ వన్ అంతా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ థౌసండ్ అయితే హౌ మచ్డ్ సేవ్ సో

అంటే లిక్విడ్ బి ఏం మారలేదు అంటే టూ పార్ట్స్ ఉంది ఇది హాఫ్ అయిందండి లిక్విడ్ అంటే ఇది ఎంత అవుతుంది ఫోర్ పార్ట్స్ అవుతుంది అంటే లిక్విడ్ లిక్విడ్ ఏ ఎన్ని పార్ట్స్ ఇంక్రీస్ అయింది వన్ పార్ట్ వన్ పార్ట్ ఎవరికి ఈక్వల్ అవుతుంది ఫార్టీకి ఈక్వల్ అయితే సో నా లిక్విడ్ ఏ బికమ్స్ ఫోర్ పార్ట్స్ అంటే వన్ సిక్స్టీ అండ్ లిక్విడ్ బి బికమ్స్ టూ పార్ట్స్ అంటే సో టూ ఇంటూ ఫార్టీ దట్ విల్ బి ఎయిటీ ఇప్పుడు నైన్టీ లీటర్స్ తీసారండి జార్లో నుంచి అంటే నైన్టీ లీటర్స్ కూడా ఏ రేషియోలో పోతాయి ఫోర్ ఇస్టు టూ రేషియోలోనే పోతాయి కదా అంటే మొత్తం సిక్స్ పార్ట్స్ సిక్స్ పార్ట్స్ విల్ బి సిక్స్ పార్ట్స్ విల్ బి నైన్టీ అండ్ ఈచ్ పార్ట్ విల్ బి ఫిఫ్టీన్ సో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సో లిక్విడ్ బి రిమైనింగ్ అంటున్నారు అంటే ఇక్కడ టూ పార్ట్స్ ఉంది కదా టూ ఇంటూ ఫిఫ్టీన్ దట్ విల్ బి థర్టీ ఎయిటీలో నుంచి థర్టీ పోతే ఎంత అవుతుంది ఫిఫ్టీ రిమైనింగ్ లిక్విడ్ బి ఫిఫ్టీ లీటర్స్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ rupees 2100 when invested in scheme a offering x percent uh, compound interest compound annually for a period of 2 years amounts to 2541, 2541. rupees p when invested for 2 years in scheme b offering simple interest at x 5% per annum earns an interest of rupees 1350 what is the value of p okay All right so టూ థౌసండ్ వన్ హండ్రెడ్ కాస్త కాంపౌండ్ ఇంట్రెస్ట్ టూ ఇయర్స్కి ఎంత అయింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ వన్ అయింది ఎంత ఇంక్రీస్ అయిందంటే ఫోర్ ఫార్టీ వన్ ఇంక్రీజ్ అయింది ఎవరి మీద టూ థౌసండ్ వన్ హండ్రెడ్ మీద సో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ మీద ఫోర్ ఫార్టీ వన్ అంటే ట్వంటీ వన్ పర్సెంటే కదా టూ ఇయర్స్కి ఇది ట్వంటీ వన్ పర్సెంట్ ఇది టూ ఇయర్స్ కంటే వన్ ఇయర్ కి ఎంత అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో టెన్ పర్సెంట్ అవుతుంది అనమాట రైట్ ఇప్పుడు ఏమంటున్నారు రూపీస్ పీ ఇన్వెస్ట్ చేశారు సో స్కీమ్ బిలో అది కూడా టూ ఇయర్స్ కంట సింపుల్ ఇంట్రెస్ట్ ఈసారి ఎక్స్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ వాట్ ఈస్ ఎక్స్ ఎక్స్ వాల్యూ టెన్ వచ్చింది మనకి సో టెన్ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ టూ ఇయర్స్ అంటే ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ థర్టీ రూపీస్ వస్తుంది థర్టీ వరకు ఈక్వల్ అవుతుంది వన్ త్రీ ఫైవ్ జీరో దాట్ వన్ త్రీ ఫైవ్ జీరో ఈక్వల్ టు థర్టీ మనకి కాల్స్ కావాలి పీ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఏమవుతుందంటే అంటే సో జీరో జీరో క్యాన్సిల్ దాట్ విల్ బి త్రీ వన్ సార్ త్రీ ఫార్టీ ఫైవ్ సో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది విచ్ ఆప్షన్ ఇస్ దాట్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ So again, we have one tabular form here. So data refers to the number of infants uh, vaccinated in five different hospitals on four days of a week. Days on Monday, Tuesday, Wednesday, Thursday, and hospitals on e, JPC Now look at uh, 61 question. What is the average number of infants vaccinated on Wednesday in hospitals uh, A, B, C, D? Wednesday average, A, B, C, D low. 143 plus 121 is equals to 264 plus 220 is... Uh, ఫోర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ ఫార్టీ మొత్తం సిక్స్ ఫార్టీ వచ్చింది ఆ సిక్స్ ఫార్టీ ఎన్ని హాస్పిటల్ కి ఫోర్ హాస్పిటల్ కాబట్టి బై ఫోర్ చేస్తే ఎంత అవుతుందంటే వన్ సిక్స్టీ అవుతుంది ఏ ఆప్షన్ అమ్మా థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీ టూ దెస్టివ్ రేషియా బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్ఫాన్స్ ఇన్ హాస్పిటల్ ఈ ఆన్ హాస్పిటల్ ఈ మండే ట్యూస్డే అండ్ వెన్స్డే టుగెదర్ అండ్ దోస్ వ్యాక్సెడ్ ఇన్ హాస్పిటల్ ఈ థర్స్డే అండ్ ఫ్రైడే టుగెదర్ వాస్ త్రీ ఇస్ట్ టు యాక్చువల్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మండే టు థర్స్డే కానీ ఫ్రైడే కూడా ఉంటున్నారు చేద్దాం ఒకసారి రైట్ మండే ట్యూస్డే వెన్స్డే టుగెదర్ థర్స్డే మండే ట్యూస్డే వెన్సీ టు అండ్ థర్స్డే అండ్ ఫ్రైడే టుదర్ త్రీ టూ హౌ మెనీ ఇన్ఫెంట్స్ హాస్పిటల్ ఈ ఆన్ ఫ్రైడే హాస్పిటల్ ఈ దగ్గరకు వచ్చేస్తే మండే ట్యూస్డే వెన్స్డే మొత్తం ఎంతమంది చూస్తామో ఒకసారి సో త్రీ ఫిఫ్టీ ప్లస్ వన్ అంటే దాట్ ఈస్ ఫైవ్ ఫార్టీ ఆ ఫైవ్ ఫార్టీ ఎన్ని పార్ట్స్కి ఎక్కువ అవుతారు త్రీ పార్ట్స్ త్రీ పార్ట్స్ ఈస్ ఫైవ్ ఫార్టీ ఈచ్ పార్టీ ఈస్ వన్ ఎయిటీ త్రీ పార్ట్స్ ఫైవ్ ఫార్టీ ఈచ్ పార్ట్ వన్ ఎయిటీ మరి టూ పార్ట్స్ ఎంత అవుతారు త్రీ సిక్స్టీ ఈ త్రీ సిక్స్టీ ఎవరు థర్స్డే ఫ్రైడే త్రీ సిక్స్టీ ఈస్ థర్స్డే ఫ్రైడే కానీ థర్స్డే ఎంతమంది వన్ ట్వంటీ ఫైవ్ అంటే త్రీ సిక్స్టీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ తీస్తే రిమైనింగ్ అంతా ఫ్రైడే కదా త్రీ సిక్స్టీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ బాలెన్స్ 235. Third option. Next 63. What is the total number of infants vaccinated on Monday and uh, Tuesday together in Hospital A? Monday, Tuesday together in Hospital A. 150, 120, That is 270. Fourth option. Next 64. Number of infants vaccinated on Monday in Hospital D is what percent of total number of infants vaccinated in Hospitals A and B together on Thursday? Monday in Hospital D. Monday in Hospital D is 120, and that is what percent?

హాస్పిటల్ బి మండే ట్యూస్డే అండ్ హాస్పిటల్ సి మండే థర్స్డే హాస్పిటల్ బి మండే ట్యూస్డే మొత్తం ఎంత ఫైవ్ హండ్రెడ్ ఉంది హాస్పిటల్ సి మండే థర్స్డే ఎంత ఉంచుకోండి ఒకసారి ఫైవ్ ఫార్టీ టూ ఉంది వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ డిఫరెన్స్ ఇస్ ఫార్టీ టూ ఫార్టీ టూ ఎక్కడ ఉంది ఫిఫ్త్ ఆప్షన్ రైట్ నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ సో మొత్తం యాడ్ చేస్తే వన్ ప్లస్ టూ ఈజ్ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ బై సిక్స్ అంటే ఆన్సర్ వన్ తో కానీ సిక్స్ తో కానీ ఎండ్ అవ్వాలి బట్ ఇక్కడ వన్ తో ఎండ్ అయితే ఉంది సిక్స్ తో ఎండ్ అయి ఉంది కాబట్టి సో చేయాల్సింది ఒకసారి చూస్తే సో దట్ విల్ బి హండ్రెడ్ యాడ్ చేయండి ఒకసారి లెవెన్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మొత్తం ఎంత అవుతుందంటే ఫిఫ్టీన్ నాట్ సిక్స్ బై సిక్స్ ఫిఫ్టీన్ నాట్ సిక్స్ బై సిక్స్ దట్ విల్ బి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ అవుతుంది సో ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ సిక్స్టీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ బై సెవెన్ ఇంటూ ఫోర్ అంటున్నారు ఇంటూ ఫోర్ అంటే ఖచ్చితంగా ఫోర్ మల్టిపుల్ ఏదో ఉండాల్సింది ఫస్ట్ ఆప్షన్ ఫోర్ మల్టిపుల్ సెకండ్ ఆప్షన్ ఫోర్ మల్టిపుల్ ఈ మూడు కాదనమాట రైట్ రెండు ఉన్నాయి కాబట్టి చేయాల్సింది సో వన్ ఫోర్ నైన్ ఎయిట్ బై సెవెన్ ఇంటూ ఫోర్ సో యాక్చువల్ గా సిక్స్ తో ఎండ్ అవుతుంది యూనిట్ వెరిఫై చేస్తే ఒకసారి చేస్తే సెవెన్ టూ టైమ్స్ అండ్ దెన్ ఫోర్టీన్ టైమ్స్ సో దట్ విల్ బి ఫోర్టీన్ ఫోర్ సార్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది కదా సో దట్ ఈస్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ సిక్స్టీ ఎయిట్ వన్ బై సిక్స్ ఇంటూ టూ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ బై ఫోర్ ఇంటూ వన్ నైన్ టూ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ పర్సెంట్ ఆఫ్ టూ హండ్రెడ్ సో వన్ బై సిక్స్ ఆఫ్ టూ ఎయిట్ ఎయిట్ ఎంత వస్తుంది సో దట్ విల్ బి ఫార్టీ ఎయిట్ హిరట్ ఈస్ ఫార్టీ ఎయిట్ అండ్ ఇక్కడ కూడా ఎంత అవుతుంది ఫార్టీ ఎయిట్ అవుతుంది సో ఒకసారి చూస్తే ఇక్కడ పర్సెంటేజ్ టు దిస్ గెట్స్ క్యాన్సిల్ ఇక్కడ ఇంటూ టూ అంటున్నారు ఎవరి ఎవరికి ఇంటూ టూ అనమాట రెండు ఫార్టీ ఎయిట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక ఫార్టీ ఎయిట్ రాస్తాం అనమాట సో ఎక్స్ ఎక్స్ప్లేస్ లో ఫార్టీ ఎయిట్ సో ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ సార్ సిక్స్టీ నైన్ రైట్ లెట్ ఎస్ గో విత్ యూనిట్ డిసిట్ మెథడ్ సో ఈ ఎక్స్ వాల్యూఇఇట్ వచ్చేస్తే మైనస్ ఎక్స్ వచ్చేస్తే ప్లస్ ఎక్స్ అయిపోతుంది కదా ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ అంటే ఎవరమ్మా ఫైవ్ మైనస్ వన్ మైనస్ త్రీ సో ఫైవ్ లో నుంచి వన్ పోతే ఫోర్ అండ్ ఫైవ్ వెయిట్ 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 సో ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ మైనస్ వన్ మైనస్ నైన్ ఫైవ్ లో నుంచి వన్ పోతే ఫోర్ ఫోర్ లో నుంచి నైన్ పోతే ఎంత వస్తుందంటే ఫైవ్ అండ్ అవ్వాలి ఆన్సర్ సో దాట్ విల్ బి త్రీ థర్టీ ఫైవ్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్

ఎయిటీ వన్ అండర్ రూట్ ఎయిటీ వన్ ఇంటూ అండర్ రూట్ వన్ ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ అంటున్నారు సో ఆన్సర్ ఖచ్చితంగా మళ్ళీ ఫోర్ మల్టిపుల్ అవ్వాలి అండ్ బిఫోర్ దట్ దిస్ ఈజ్ నైన్ హిరిట్ ఈస్ నైన్ అండ్ హిరిట్ ఈస్ వన్ లెవెన్ అండ్ హిరిట్ ఈస్ ఫోర్ అండ్ ఆన్సర్ సిక్స్ తో ఎండ్ అవ్వాలి ఫోర్ మల్టిపుల్ అవ్వాలి సిక్స్తో ఎండ్ అయ్యి ఫోర్ మల్టిపుల్స్ రెండు ఉన్నాయి ఇంకో ఇంకా చెప్పాలంటే నైన్ మల్టిపుల్ కూడా వెరిఫై చేసుకోవచ్చు సో దిస్ ఈస్ నాట్ నైన్ మల్టిపుల్ ఇట్ ఈస్ నైన్ మల్టిపుల్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంటీ త్రీ సెవెంటీ టూ ఫోర్ నైన్టీ ఎయిట్ మైనస్ వన్ థర్టీ సెవెన్ ఈజ్ ఈక్వల్స్ సమ్ ఎక్స్ స్క్వేర్ అమ్మా అది రైట్ ఫోర్ నైన్టీ సో ఒకసారి వెళ్తారంటే డిఫరెన్స్ వస్తే వన్ అనమాట సో వన్ తో ఎండ్ అవ్వాలంటే ఎవర్ స్క్వేర్ వన్ వన్ స్క్వేర్ తో కానీ నైన్ స్క్వేర్ తో కానీ చేస్తే వన్ అవుతుంది రెండు ఉన్నాయి అండ్ హిరటిస్ సిక్స్ నైన్ మైనస్ త్రీ దాట్ విల్ బి సిక్స్ సిక్స్టీ వన్ తో ఎండ్ అవ్వాలంటే ఎవర్తో ఎండ్ అవుతుంది నైన్టీన్ స్క్వేర్ థర్డ్ ఆప్షన్ సెవెంటీ త్రీ సెవెంటీ థర్డ్ క్వశ్చన్ ఫార్టీ నైన్ ఇంటూ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ ఇంటూ త్రీ ఫార్టీ త్రీ అంటే సెవెన్ క్యూబ్ అని రాస్తే ఇక్కడ సెవెన్ పవర్ మైనస్ ఫోర్ అండ్ దెన్ ఇంటూ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ ఈక్వల్స్ సంథింగ్ అంటున్నారు రైట్ సో ఇక్కడ ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే రెండు క్యాన్సిల్ అయిపోయి బై సెవెన్ అయిపోతుంది కదా ఫార్టీ నైన్ బై సెవెన్ అంటే మళ్ళీ ఇక్కడ సెవెన్ వచ్చేస్తుంది ఫోర్టీన్ సెవెన్ దట్ ఈస్ నైన్టీ ఎయిట్ ఫోర్త్ ఆప్షన్ సెవెంటీ ఫోర్ అండర్ రూట్ త్రీ సిక్స్టీ వన్ ప్లస్ త్రీ ట్వంటీ ఫోర్ ఈక్వల్స్ టు ఈ అండర్ మొత్తం వెళ్ళిపోతే వెళ్ళిపోతే సెవెంటీన్ స్క్వేర్ అవుతుంది టూ ఎయిటీ నైన్ అయిపోతుంది సో ఆ టూ ఎయిటీ తీసుకొచ్చేసారు అనుకోండి సో దాట్ విల్ బి ఈ రెండు యాడ్ చేసే సో వన్ ప్లస్ ఫోర్ ఇస్ ఫైవ్ వన్ ప్లస్ ఫోర్ ఈజ్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ లో నైన్ ఉంటుంది కదా ఆ నైన్ ఇటు తీసుకొస్తే ఫైవ్ లో నుంచి నైన్ పోతే ఎంత అవుతుంది సిక్స్ సో ఫార్టీ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ అవ్వాలంటే ఫోర్ ఎవరితో మల్టిపల్ అవ్వాలి ఫోర్తో ఫోర్త్తో కానీ తో కానీ మల్టిపల్ అవ్వాలి సో ఫోర్ ఉన్నారు ఇక్కడ లేదు నైన్ ఉంది చూడండి ఒకసారి ఫోర్త్ ఆప్షన్ సెవెంటీ ఫైవ్ నైన్ ఇంటూ టెన్ ఇంటూ లెవెన్ బై ఫార్టీ ఫైవ్ అన్నారు లెవెన్ ఉంది కాబట్టి డిమామినేటర్లో లెవెన్ మల్టిపల్ ఎవరు లేరు కాబట్టి ఆన్సర్ లెవెన్ మల్టిపల్ అవుతుంది ఫోర్త్ ఆప్షన్

ట్వంటీ ఫైవ్ సెవెన్స్ వన్ సెవెంటీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్స్ అంటే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ త్రీ టైమ్స్ సెవెన్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ థర్టీ టైస్ సెవెన్ ఫిఫ్టీ అవుతుంది సో ఈ వాల్యూ అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్స్ లో ఉంటుంది సో ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్లస్ టూ టూ థౌసండ్ త్రీ ట్వంటీ మొత్తం ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్స్ లోనే ఉండాల్సింది ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ ఎవరు ఉన్న ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఉంది సెవెంటీ సెవెన్త్ క్వశ్చన్

ప్లస్ వన్ వన్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ వారు అంటే రెండింటిని యాడ్ చేస్తే రెండు వేల ఐదు వందలే కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా వచ్చేది బై ఫిఫ్టీ అండ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ వాల్యూజ్ ఫిఫ్టీ ఫిఫ్త్ ఆప్షన్ నెక్స్ట్ సెవెంటీ ఎయిట్ త్రీ వన్ నైన్ ఫోర్ బై సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అంటున్నారు కాబట్టి సో ఇది నేను రాయచ్చు అంటే త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ బై ఎయిట్ ప్లస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎయిట్ హండ్రెడ్ లో ముప్పావు కావాలి అర ఎంత అవుతుంది నాలుగు వందలు పావు ఎంత అవుతుంది రెండు వందలు సో మొత్తం త్రీ ఫోర్త్ అంటే దాట్ విల్ బి సిక్స్ హండ్రెడ్ అనమాట సో దట్ ఈస్ ఫోర్ హండ్రెడ్ సో ఫోర్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ దట్ విల్ బి థౌజండ్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ సెవెంటీ నైన్ టూ బై నైన్ ఆఫ్ త్రీ బై సిక్స్టీన్ ఆఫ్ ఎయిట్ బై ఫిఫ్టీన్ ఆఫ్ వన్ టూ సెవెన్ ఫైవ్ అంటున్నారు సో ఇట్ ఈస్ టూ ఎయిట్ ఆర్ సిక్స్టీన్ త్రీ వన్స్ త్రీ ఫైవ్ టైమ్స్ హియర్ ఫైవ్ తో కట్ చేస్తే ఐదు ఫైవ్ టూ టైమ్స్ అండ్ ఫైవ్ 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 సో టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ బై నైన్ అంటే సో టూ సెవెంటీ బై నైన్ అంటే థర్టీ అవుతుంది ఇక్కడ టూ ఫిఫ్టీ ఫైవ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ట్వంటీ సెవెన్ కి ట్వంటీ ఎయిట్ దగ్గరలో ఉండాలి ట్వంటీ సెవెన్ కి ట్వంటీ ఎయిట్ దగ్గరలో ఎవరు అక్కడ ట్వంటీ ఎయిట్ ఉంది థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఎయిటీ ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ సిక్స్ బై థర్టీ నైన్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టూ పవర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ క్యూబ్ అన్నారు బట్ టూ పవర్ ఫైవ్ టూ క్యూబ్ ఇంటూ ఫైవ్ క్యూబ్ రాసుకుంటే టూ ఇంటూ ఫైవ్ ఎంత టెన్ టెన్ క్యూబ్ అంటే థౌసండ్ అండ్ ఇంకా టూ స్క్వేర్ బ్యాలెన్స్ ఉంటుంది టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ ఇంటూ థౌసండ్ ఎంత వస్తుంది ఫోర్ థౌసండ్ అవుతుంది రైట్ సో థర్టీన్ టూ టైమ్స్ అండ్ థర్టీన్ త్రీ టైమ్స్ సో ఇట్ ఈస్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇంటూ టూ ఈ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ఉంది బాలెన్స్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్